సునీత మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎర్రగంగిరెడ్డి. వాస్తవంగా ఎర్రగంగిరెడ్డి విషయంలో సునీతని పెట్టింది సునీత వాళ్ళ హస్బెండే ఎర్రగంగిరెడ్డిని వివేకానందరెడ్డి దగ్గర పెట్టారు. అసలు అక్కడ ఉన్న ఈ మర్డర్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ తరపున పెట్టబడిన వాళ్ళే, వాళ్ళకి జీతాలు ఇచ్చేదే వీళ్ళు. ఏదన్నా ఆయనతో క్లాష్ ఉంటే కూడా పెట్టాల్సింది చెప్పాల్సింది వాళ్ళకే. ప్లస్ ఆ రోజున సాక్ష్యాలు తారుమారు చేసింది వీళ్ళే, మర్డర్ చేసింది వీళ్ళే, ప్లస్ ఇదంతా కూడా కథ నడుస్తుంది. అయితే ఇక్కడ అత్యంత కీలకమైంది, గంగిరెడ్డిని విచారించడానికి రెడీ అవుతూ ఉండగా గంగిరెడ్డి విషయంలో ఈ కీలకమైనటువంటి పిటిషన్ వేయడం, ఆయన్ని బయటకు అసలు వదిలిపెట్టడానికి వీల్లేదు, సాక్ష్యాలు తారుమారు చేస్తాడు, ఈవెన్ విచారణ పూర్తయిపోయిన తర్వాతనైనా అన్నటువంటి దాని మీద సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయింది ఆవిడ. అయితే ఇక్కడ షమీం వాంగ్మూలంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశమే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి కారణమవుతుంది. ఎందుకంటే ఎర్రగంగిరెడ్డి ఒక డాక్యుమెంట్ని ఇంట్లో ఫస్ట్ కొట్టి ఆ డాక్యుమెంట్ని తీసుకున్నాడు, ఆ తర్వాతనే చంపేశారు. ఆ కాగితాలు ఇచ్చేయండిరా అని చెప్పేసి ఆయన చెయ్యి జాస్తే చెయ్యి మీద నరికారు అన్నటువంటిది కూడా దస్తగిరి చెప్పినటువంటి అంశం. ఆ తర్వాత తీసుకెళ్ళి లోపలేసి చంపేయండిరా అని చెప్పాడు అన్నటువంటిది. కాబట్టి ఆ డాక్యుమెంట్ ఇంతవరకు బయటపడాల. విల్లు అనేటువంటిది మొన్న అవినాష్ రెడ్డి రైట్ చేసిన పాయింట్. ఏమిటి ఆ విల్లు అంటే, వాస్తవంగా ఆ షమీం స్టేట్మెంట్లో డీటెయిల్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి మరొక కొత్త పాయింట్ ఏంటంటే, ఇంతవరకు మిగతా మీడియా టచ్ చేయిన పాయింట్ కూడా, తన కుమారుడికి అంటే వివేకానందరెడ్డికి షమీంకి పుట్టిన బిడ్డకి ఆస్తి రాస్తూ 25% నాకు వాటా ఉంది ఈ మొత్తం ఆస్తిలో, మా భార్య అట్లాగే మా అల్లుడు కూతురికి తలా 3 షేర్లు పోను, 4వ షేర్ నాకుంది, అది మన బిడ్డకి రాసేస్తాను అని చెప్పి, అయితే అతను మైనర్ కాబట్టి మైనర్కి డైరెక్ట్గా మైనార్టీ తీరిన తర్వాత హ్యాండ్ ఓవర్ అంటే ఆ తర్వాత వీళ్ళు ఖర్చు పెట్టేస్తే కష్టమైపోతుంది కాబట్టి వాళ్ళ బామ్మరిది అంటే షమీం వాళ్ళ సోదరుడు సుబానీని సంరక్షకుడుగా పెట్టి విల్లు రాశానని కూడా ఆమెకి చెప్పడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. అది అయితే ఆ కాపీలు ఆమెకి ఇవ్వలేదు, ఆ విల్లు నోటరీ చేయించిన దాన్నే ఇప్పుడు ఎత్తుకుపోయారన్నటువంటిదే ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి అది సిబిఐ దర్యాప్తులో అది తేలుతుందా, లేదా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిలు ఏమన్నా ఏ బీ ఫామో జగన్ వివేకానందరెడ్డి పేరుని ఇచ్చేస్తే దాన్ని కొట్టి లాక్కున్నారా ఏంటి అన్నటువంటిది తేలాల్సి ఉంది.